దొంగకి తగిలాడు గజ దొంగ. చాలా సంవత్సరాల క్రితం మాటిది. ఆ సమయంలో నడవడానికి కూడా సరైన రోడ్లు ఉండేవి కావు. ఎక్కడికి వెళ్లాలన్నా నడిచి అడవి మధ్యలో నుంచి వెళ్లాల్సిందే. ఒక వ్యాపారి సామాన్లు కొనుక్కోవడానికి 2,000 రూపాయలు పట్టుకుని బయలుదేరాడు. కొంత దూరం నడిచాక అతనికి దారిలో ఇంకో వ్యక్తి కనిపించాడు. ఇద్దరూ కలిశాక కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. సాయంత్రం అయ్యేసరికి ఇద్దరూ ఒక ఊరిలో ఒక ధర్మశాలలో ఉండడానికి నిర్ణయించుకున్నారు. ఇద్దరూ భోజనం చేశారు. ఇద్దరూ చాపపరుచుకుని పడుకున్నారు. కొంతసేపటికి వ్యాపారి గురకలు పెడుతూ నిద్రపోయాడు. అప్పుడు రెండోవాడు లేచి ఆ వ్యాపారి సామాన్లలో వెతకడం మొదలుపెట్టాడు. ఎందుకంటే వాడు ఒక దొంగ కాబట్టి. కానీ ఎంత వెతికినా వాడికి 1 రూపాయి కూడా దొరకలేదు. వాడు నిరాశపడి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లేచి ఇద్దరూ మళ్లీ బయలుదేరారు. ఆ రోజు కూడా గమ్యం చేరనందువల్ల వాళ్ళు ఇంకొక ధర్మశాలలో రాత్రి ఉండవలసి వచ్చింది. భోజనం చేసి ఇద్దరూ చాపపరుచుకుని పడుకున్నారు. కొంతసేపటికి వ్యాపారి గురకలు పెడుతూ నిద్రపోయాడు. దొంగోడికి మాత్రం నిద్ర రాలేదు. అతని నమ్మకం ఏమిటంటే వ్యాపారి దగ్గర చాలా డబ్బు ఉండే ఉంటుందని. ఈరోజు కూడా అతను వ్యాపారి సామాన్లను వెతికాడు. కానీ తనకి ఏమీ దొరకలేదు. ఆ తర్వాత రోజు ఇద్దరూ గమ్యం చేరుకున్నారు. అప్పుడు వ్యాపారి అతనితో అన్నాడు, "వెళ్ళొస్తాను మహాశయ, నీ తోడు వలన నా ప్రయాణం బాగానే సాగింది." అప్పుడు ఆ దొంగ, "అదంతా సరే. మీరు వ్యాపారం చేయడానికి బయలుదేరారు. మీ డబ్బులన్నీ ఎక్కడ పెట్టారు?" "నేనొక దొంగని. రాత్రి నేను మీ సామాన్లు వెతికాను, కానీ నాకేమీ దొరకలేదే" అన్నాడు. దానికి ఆ వ్యాపారి, "అరే, నేను రోజూ రాత్రి పడుకునే ముందు నా డబ్బులు సంచి మీ సామాన్లో దాచేవాడిని. ఉదయాన్నే దాన్ని తీసుకునేవాణ్ణి. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు నీ సామాన్లలో వెతకవని." దానికి ఆ దొంగోడు, "మీరు నిజమే అన్నారు. మీరు నాకంటే పెద్ద దొంగలా ఉన్నారే. ఏం పిల్లలు, నచ్చడా మీకు మా గురువు? తగిలాడా దొంగకివ్వక గజ దొంగ?"